ఒకప్పుడు రాజులు ఎన్నో రకాల రాజభోగాల్ని వారి జీవితంలో అనుభవించారు అని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నామే తప్ప నేరుగా చూసింది లేదు. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని హైదరాబాద్ని ఒకప్పుడు నిజాం రాజులు చాలా ఏళ్ళు పరిపాలించారు. ఈ నిజాం రాజులు కూడా ఏ స్థాయిలో అప్పట్లో రాజభోగాల్ని అనుభవించారో తెలుసుకోవాలంటే మీరు మొదటిగా ఆకాశ దర్పణం అదేనండి ఫలక్నుమా ప్యాలెస్ ని చూడాలి. ఇది నిజంగా పేరుకు తగినట్లుగానే ఒక ఆకాశ దర్పణం. ఈ ప్యాలెస్ అనేది సామాన్యుడి ఊహకు కూడా అందనంత అందంగా అద్భుతంగా ఉంటుంది. అందువలనే నిజాం రాజులు కట్టించిన ఎన్నో ప్రత్యేకమైన నిర్మాణాలలో ఇది కూడా ఒకటిగా నేటికి నిలిచింది. అంతేకాదు ప్రపంచంలోనే ఉత్తమమైన భవనాల్లో ఇది కూడా ఒకటిగా పేరును దక్కించుకుంది. అందుకనే రాజకీయ నాయకుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇతర దేశాల నుండి వచ్చి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వీరంతా హైదరాబాద్కి వస్తే ఇక్కడే స్టే చేయాలి అనుకుంటారు. ఇంతలా ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ ఫలక్నుమా ప్యాలెస్ ని అసలు కట్టింది ఎవరు, ఎప్పుడు కట్టారు, ఎందుకోసమని కట్టారు, కట్టిన ఆ వ్యక్తి దీని వలన అప్పుల పాలయ్యాడు అంటున్నారు. ఇది నిజమేనా? రాజుల చేతుల నుండి ఎలా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వచ్చింది? ఎలా ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ గా మారింది? ఈ హోటల్లో ప్రస్తుతం ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఒకరోజు ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక పూట భోజనం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటి ఎన్నెన్నో విషయాలని ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా నిర్మాణం గురించి తెలుసుకుందాం. అప్పట్లో హైదరాబాద్ ను పాలించే ఆరో నిజాం నవాబ్ మీర్ మహమ్మద్ అలీ ఖాన్ దగ్గర రాజ్య ప్రధానికి పనిచేసిన పైగా వంశస్థుడు సర్ వకారుల్ ఉమ్రా ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. ఈయన ఆరో నిజాం కి బావమరిది కూడా. ఈ పైగా వంశస్థులు నిజాం రాజులకు సైన్యాధ్యక్షులుగా సేవలు అందించారు. ఇక ప్రధానిగా పనిచేస్తున్న ఉమ్రా రాజ్యంలో తనకంటూ ప్రత్యేకమైన భవనం ఉండాలి అనుకుని ఒక ప్యాలెస్ ని కట్టించుకోవాలి అనుకున్నాడు. అదే ఈ ఫలక్నుమా ప్యాలెస్. ఈ ప్యాలెస్ ని కట్టడానికి 1884 మార్చి 3వ తేదీన పునాదిని వేశారు. దాదాపుగా 10 ఏళ్ల పాటు నిర్మాణం సాగి 1894 అక్టోబర్ లో దీని నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఇంద్రభవనానికి దాదాపుగా 127 ఏళ్ళు అన్నమాట. చార్మినార్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కొండపైన దీన్ని కట్టించారు. ఇది దాదాపుగా 32 ఎకరాల్లో ఉంది. దీనిలో 44 ప్రధాన గదులతో పాటు జనానా మహల్, గోల్ బంగ్లా, హరింగ్ క్వార్టర్స్ వంట గదులు ఉన్నాయి. అంతేకాకుండా దక్షిణ భాగంలో పట్టపు రాణులు, చిలికత్తెల కోసం క్వార్టర్స్ నిర్మించారు. ఈ ఫలక్నుమా ప్యాలెస్ మొత్తం అరుదైన ఇటాలియన్ టుడూర్ ఆర్కిటెక్చర్లతో కనిపిస్తుంది. ఇందులోని కిటికీలకు ఉపయోగించిన రంగురంగు అద్దాల పట్టకాల నుండి వచ్చే కాంతి గదులకు ప్రత్యేక ఆకర్షణను కలిగిస్తాయి. ఇందులో ఉపయోగించిన అద్దాల్లో ఒక దాని విలువ ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపుగా 35 కోట్లకు పైగా ఉంటుంది. ఇక ప్రధాని ఉమ్రా ఉచ్చిక రాశిలో పుట్టడం వలన ఈ భవనాన్ని కూడా తేలు ఆకారంలో నిర్మించాడు. ఇండో అరేబియన్, పర్షియన్, ఇటాలియన్ శైలులు ఈ భవనంలో కనిపిస్తాయి. ప్యాలెస్ కి వాడిన పాలరాయిని ఇటలీ నుంచి, కలపను ఇంగ్లాండ్ నుంచి తెచ్చారు. అలాగే గోడల పైకప్పు మీద ఫ్రెంచ్ చిత్రకారులతో అందమైన డిజైన్లు గీయించారు. ఇంత అందమైన ఇంద్రభవనాన్ని కట్టడానికి అప్పట్లోనే అనగా 1880-90లలో ఉమ్రాకు దాదాపుగా 40 లక్షలకు పైగా ఖర్చు అయి ఉంటుందని అంచనా. అవదా మరి, అందుకే అన్నారు పెద్దలు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. కానీ ఇంత ఖర్చు పెట్టి కట్టించుకున్న తన డ్రీమ్ హౌస్ లో ఉండడానికి పాపం ఉమ్రాకు అదృష్టం రాసి పెట్టలేదు. ఎందుకంటే ఈ భవనాన్ని కట్టడంతో తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. అప్పులు చేసి మరీ ఇల్లు కట్టుకున్నాడు. 1897-98 వరకు, అంటే కేవలం 2 ఏళ్ల కంటే తక్కువ కాలం మాత్రమే ఉమ్రా దీనిలో నివసించాడు. కానీ దీనికోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉమ్రాకు చాలా ఏళ్ళు పట్టిందట. ఇక ఆయన భార్య ఉమ్రాకు ఒక సలహా ఇచ్చింది. దాంతో ఈ సలహా మేరకు మహబూబ్ ఆలీ పాషా నిజాం ని ఈ ప్యాలెస్ కు ఉమ్రా ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన మెహబూబ్ ఆలీ పాషా ప్యాలెస్ ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ప్యాలెస్ నిర్మాణంతో ఉమ్రా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకుని తనకు కావలసిన ఆర్థిక సహాయాన్ని కొంతమేర అందించారు. ఇక 2 ఏళ్లలోపే ఉమ్రా ఈ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేసి దీన్ని ఆరో నిజాం మహారాజు యొక్క రాయల్ గెస్ట్ హౌస్ గా మార్చేశారు. దాంతో ఈ ప్యాలెస్ లోనే ఆరో నిజాం మహారాజు 1911 వరకు, అనగా ఆయన మరణించే వరకు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత 7వ నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ ప్యాలెస్ ని యూరోపియన్ శైలిలో మార్పులు చేయించుకుని ఆయన కొనసాగించారు. ఇక ప్యాలెస్ యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే ప్యాలెస్ లోని అందాలు వర్ణాతీతం, చూడడానికి ఇంద్రభవనం లాగానే ఉంటుంది. ప్యాలెస్ లోని అద్భుతాలు ప్రధానంగా చెప్పుకోదగిన వాటిలో రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలోని సీలింగ్ కి ఇసుక, సున్నం, నీటితో కలిపిన డెకరేషన్ అచ్చంగా బంగారంతో తాపడం చేసినట్లుగానే ఉంటుంది. ఈ ప్యాలెస్ లో 60 విలాసవంతమైన గదులు, 22 విశాలమైన హాళ్లు ఉన్నాయి. ప్యాలెస్ లోని గ్రంథాలయంలో భారతదేశంలోని అతి అరుదైన ఖురాన్ గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడి బిలియర్డ్స్ టేబుల్ చాలా అరుదైనది. ఇలాంటి టేబుల్స్ ప్రపంచంలో 2 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లాండ్ లోని బకింగ్హామ్ ప్యాలెస్ లో ఉంటే మరొకటి ఫలక్నుమా ప్యాలెస్ లో మాత్రమే ఉంది. ఇక ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్ తో వేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకా మరెన్నో విశేషాలు ఫలక్నుమా ప్యాలెస్ సొంతం. 1883లోనే ఈ భవనంలో విద్యుత్ టెలిఫోన్ ఉపయోగించారు.
అప్పట్లోనే కరెంట్ ఉపయోగించారు అనడానికి భారతదేశంలోనే అతిపెద్ద స్విచ్ బోర్డ్ ఇక్కడ చూడవచ్చు. ఈ భవనానికి ఆ రోజుల్లో విద్యుత్ అందించడానికి బొగ్గు ఆధారిత యంత్రాలను ఉపయోగించేవారు. ఆ ప్రాంతం పేరు ఇంజన్ బౌలి అని అంటారు. ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. ఇక ప్యాలెస్ లో ముఖ్యంగా చెప్పుకోదగినది డైనింగ్ హాల్. ఈ ప్యాలెస్ లో ఉన్న డైనింగ్ హాల్ ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ హాల్లలో ఒకటి. దీనిని 101 డైనింగ్ హాల్ అని పిలుస్తారు. ఈ డైనింగ్ హాల్లో 108 అడుగుల పొడవైన టేబుల్ ఉంది. ఒకేసారి 101 మంది కూర్చొని భోజనం చేయవచ్చు. చెక్కతో చేసిన కళాకృతులు, కొవ్వొత్తులు, వినసొంపైన సంగీతం ఈ హాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంత పెద్ద హాల్లో మైక్ సెట్ లేకున్నా మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. 101 డైనింగ్ టేబుల్ వద్ద అటు 50 మంది ఇటు 50 మంది కూర్చోవచ్చు. మధ్యలో ఒక కుర్చీ ఉంటుంది, అది ప్రత్యేక అతిథి కోసం. ప్రధాన అతిథి కూర్చున్న టేబుల్ వద్ద మైక్ సెట్ లేకపోయినా వారు మాట్లాడితే అందరికీ వినిపిస్తుంది. ఇది ఒక ఇంజనీరింగ్ నైపుణ్యం. ప్రత్యేక కలపతో తయారు చేసిన 80 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తులో ఉండే ఈ టేబుల్ పైభాగాన్ని తయారు చేయడానికి 7 పొడవైన కలప దొంగలు వినియోగించారు. అందుకు టేకు, రోజ్ వుడ్లను వాడారు. చుట్టూ కుర్చీలకు పచ్చ రంగులో ఉండే అరుదైన లెదర్ ను ఉపయోగించారు. 1893లో ఈ డైనింగ్ టేబుల్ పూర్తి చేశారు. డైనింగ్ హాల్ ఉండే గదిలో 5 షాండియర్లు ఉంటాయి. అలాగే ఇక్కడ గోడలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ డైనింగ్ హాల్ తయారు చేయడానికి ప్రత్యేకంగా ఫ్రాన్స్ నుంచి అప్పట్లో నిపుణులను తెప్పించారు. ఇక కేవలం నవాబుల భోజన ఏర్పాట్ల కోసమే 25 మందిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. ఈ హాల్లో తినడానికి వాడే ప్లేట్లు బంగారంతో వెండితో చేసినవి. ఇక నిజాంలు పాలించే సమయంలో ఈ ప్యాలెస్ లో కింగ్ ఎడ్వర్డ్, వైస్రాయ్ లార్డ్ వేవెల్, తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో విడుదల చేశారు. ఇక 1950లో ఇక్కడ నుంచి నిజాం రాజు వెళ్లిపోయిన తర్వాత ఫలక్నోమా ప్యాలెస్ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. చివరి అతిథిగా అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1951లో ఇక్కడ విడుదల చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ ప్యాలెస్ ను మూసివేశారు. స్వతంత్ర భారతదేశంలో నిజాం పాలన ముగిశాక ఈ ప్యాలెస్ 7వ నిజాం రాజు యొక్క మనవడు బర్కత్ అలీ ఖాన్ ముఖరంజ ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు ఈ ప్యాలెస్ లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. తర్వాత ముఖరంజ మొదటి భార్య అస్రా తన ఆధీనంలోకి తీసుకుని 30 ఏళ్ల పాటు తాజ్ హోటల్ గ్రూప్ కు ఇవ్వడంతో 2000వ సంవత్సరంలో ఇది తాజ్ ఫలక్నోమాగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నగరంలో అత్యంత ఖరీదైన హోటళ్లలో ఇది మొదటి స్థానంలో ఉంది. ఈ హోటల్లోని డైనింగ్ హాల్లో భోజనం చేయాలంటే ఒక్క పూటకి ఒక్కొక్కరికి 18,000 చెల్లించాల్సిందే. ఇక గదుల అద్దె కూడా 20,000 నుంచి మొదలై 5 లక్షల వరకు ఉంటుంది. 2000 సంవత్సరం ముందు వరకు సాధారణ ప్రజలను ఈ ప్యాలెస్ లోనికి రానిచ్చేవారు కాదు. కానీ తాజ్ గ్రూప్ దీన్ని అద్దెకి తీసుకున్న తర్వాత ఈ ప్యాలెస్ హోటల్ గా మారాక దీనికి మరింత అందాన్ని చేర్చి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్ నవంబర్ 2010లో ప్రారంభమైంది. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన అందమైన ఫర్నిచర్, హస్తకళ వస్తువులతో ఈ హోటల్ అందంగా అలంకరించారు. ఈ హోటల్లో కేవలం విఐపీలకి భోజనం పెడతారని అనుకోవద్దు. ఇందులో ఎవరైనా తినొచ్చు. నచ్చిన పదార్థాలు ఎంత కావాలంటే అంత తినొచ్చు. కానీ ఒక కండిషన్, ఈ హోటల్లోనే ప్రత్యేకంగా నిలిచిన రాయల్ డైనింగ్ టేబుల్ పైన భోజనానికి తక్కువలో తక్కువ 40 మంది ఉండాలి. ఒక్కో మనిషి ఒక్క పూట ప్రత్యేక టేబుల్ వద్ద భోజనం చేయాలంటే కనీసంగా 18,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకరోజు ఉండాలంటే 46,000 చెల్లించాలి. సచిన్ టెండూల్కర్ నుంచి మొదలు బాలీవుడ్ నటులు, అలాగే హాలీవుడ్ నటులు అయిన టామ్ క్రూజ్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క కూతురు ఇవాంకా ట్రంప్, ప్రధాన మోడీ, ఇలా ఎందరో విఐపీలు ఈ హోటల్లో బస చేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ హోటల్లోనే తన చెల్లి పెళ్లి చేశారు. ఇలా చాలా మంది ఈ ఇంద్రభవనంలోనికి అడుగుపెట్టారు. ఇలా ఉమ్రా తాను ఉండడానికి ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టించుకున్న రాజభవనం నేడు సామాన్యులకు కూడా అందుబాటులోనికి వచ్చింది. మీరు పర్లేదు, మనీని ఎఫర్ట్ చేయగలను అనుకుంటే ఒక్కసారి వెళ్లి ఆ రాజభవనం ఎలా ఉందో చూసి అక్కడ భోజనాన్ని రుచి చూసి రండి. ఈ వీడియో చూస్తున్న మిత్రులలో ఎవరైనా ఈ ఫలక్నోమా ప్యాలెస్ ని ఆల్రెడీ సందర్శించి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్స్ లో తెలపండి. అండ్ మీ అందరికి ఒక ప్రశ్న, ఈ హోటల్ పై దీని కాస్ట్ పై మీ అభిప్రాయం ఏమిటి? సరదాగా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పటి వరకు స్టే చేసిన హోటల్స్ లలో ఎక్కువ మనీ పే చేసింది ఎక్కడ, మీరు ఎంత పే చేశారు, ఈ విషయాలను సరదాగా నాతో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత హెల్ప్ అయిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు.